దాచేపల్లి బాధితురాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జిల్లాలోని దాచేపల్లిలో 9 ఏళ్ల మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుల అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బాలిక గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఆ బాలికను సీఎం చంద్రబాబు శనివారం పరామర్శించారు. సీఎం వెంట మంత్రి పత్తిపాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్తో పాటు పలువురు సీఎం వెంట మంత్రి పత్తిపాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 వ్యక్తులను గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు అరండల్పేట పోలీసులతో పాటు పాత గుంటూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 వ్యక్తులను గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు అరండల్పేట పోలీసులతో పాటు పాత గుంటూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెస్ట్ డిఎస్పీ సరిత, ఈస్ట్ డిఎస్పీ కండే శ్రీనివాసులు వెల్లడించారు. కేవలం జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం బెట్టింగ్లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. చాలా బాధాకరమైన సంఘటన, చెప్పడానికి కూడా సిగ్గుపడే సంఘటన. మనకే ఈ బాధ ఉంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నాగుల్ షరీఫ్, శ్రీమతి నాగుల్ బి. నాగుల్ షరీఫ్ అయితే ఇక్కడ లేడు, యాత్రకెళ్లాడు, ముంబైలో ఉన్నారు. ఇది తెలిసిన తర్వాత ఆ విషయం కూడా చెప్పకుండా పాపకు బాగలేదని చెప్పి ఆయన పిలిపించే పరిస్థితి వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రిగా నేను తొలి రోజే చాలా బాధపడ్డాను. ఇది నీచమైన నేరం, ఇన్హ్యూమన్ కూడా. ఇలాంటివి నాగరిక ప్రపంచం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణ నేను ఒకటే చెప్పాను, ఎక్కడున్నా ఇమ్మీడియట్ గా పట్టుకోమని పోలీసులకు ఆదేశించాను. డీజీ గారు, అదే మరి కొండ డీఐజీ, ఎస్పీ అందరినీ కూడా యాక్టివేట్ చేశాం. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని 17 టీములు కాన్స్టిట్యూట్ చేశాం. 17 టీములు కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా జల్లెడు పెట్టే పరిస్థితికి వచ్చారు, స్కానింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ప్రజా చైతన్యం రావాలి, ప్రజల్లో ఒక స్ఫూర్తి రావాలి. ఎవరైతే ఇలాంటి నీచులు ఉన్నారో, అలాంటి నీచమైన నేరాలు చేసే వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. అదే మరిగా ప్రతిఘటించే పరిస్థితి రావాలి. అదే సమయంలో మనం చేసిన పని చూసిన తర్వాత నేను 2 రోజులు కూడా మళ్ళా సమీక్ష చేశాను, చాలా క్లియర్గా అడిగాను. అయితే అదే సమయంలో మధ్యాహ్నానికి నాకు సమాచారం వచ్చింది, ఆ రోజు అతను ఊరేసుకుని చనిపోయారని, ఆత్మహత్య చేసుకున్నారని. ఏదేమైనా ఈ సంఘటన చాలా తీవ్రంగా కలచివేసింది. ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి వీలు లేదు. ఎవరైనా ఇలాంటి సంఘటనలో పాల్పడితే అదే వారికి చివరి రోజు ఈ భూమి మీద. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2వ విషయం, ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో నివసించడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మనిషి మనిషిగా బ్రతకాలి, మనిషి మృగంగా బతికడానికి వీలు కాదు. నేను ఈ సందర్భంగా ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరగాలి, మామూలుగా కూడా కాదు, పెద్ద ఎత్తున చర్చ జరగాలి. మనుషుల్లో ఒక మానసిక పరివర్తన రావాలి. అదే